మాస్టర్ సార్ మీరు ప్రొడ్యూసర్ అయ్యారు, మా కో డైరెక్టర్ బట్టుకెళ్ళిపోయారు. మా జగత్ మా దగ్గరకు వచ్చి సాంగ్ చేస్తున్నట్టే చేసి పక్కన సైడ్ లాగేశారు. లాక్డౌన్ లో సరదా కలుద్దాం అనుకున్నాం, అలా కూర్చున్నప్పుడు అలా చెప్పాడు, అది బాగుంది కదా అన్నట్టు. ఇంకా భాస్కర్ గారు మెయిన్ ప్రొడ్యూసర్ ఆయన అండి. భాస్కర్ గారు కలిశారు, కలిసి భాస్కర్ గారిని మనోడే తీసుకొచ్చాడు. మనోడు రాసుకుందానికి బాగా కనెక్ట్ అయ్యారు, తను కూడా నేను చేస్తానండి అన్నారు. అలాగా పార్ట్నర్ గా చేశాను. లేదు మొన్న సినిమా చూపించాడు తను, చూపించినప్పుడు అంటే తనని రన్నింగ్ లో అడుగుతున్నా నేను, ఎందుకంటే తనతో యాక్చువల్ గా నాకు వేరే ఆలోచన ఉంది. అంటే నేను తన్ని ఎప్పుడన్నా కథ వేసుకున్నప్పుడు ప్రాపర్ గా చేద్దాము అనేది ఒకటి ఉంది. అంతకు ముందు ఒక హర్రర్ సబ్జెక్ట్ కూడా ఏదో అనుకున్నాడు, అది బాగా చేసుకున్నాడు. సరే ఎక్కిద్దాము, ఇవన్నీ నడుస్తున్నాయి. సడన్ గా ధర్మపురి డైరెక్ట్ గా ఇంకా షూటింగ్ వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి టక్మని ఫినిష్ చేశాడు అని అంటే సరే ఇదేంటి అసలు. సరే ఎనీవే ఏది జరిగినా మంచిగా ఇప్పుడు ఏమవుద్దంటే కొన్ని నేను దాన్ని బిలీవ్ చేస్తాను, ఎందుకంటే మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, మనకి ఒక ఎనర్జీను ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఫస్ట్ ముందైతే చేసేయాలి. అలాగా తను వెళ్ళి చేసి వచ్చిన తర్వాత ఎడిట్ అయిన తర్వాత చూపిస్తే చాలా బాగా అనిపించింది. మెయిన్ గగన్ విహారి హీరో అన్నాడు అనేసరికి, కానీ మెయిన్ ఏంటంటే విలన్ గా వచ్చి హీరోయిన్ అందరూ సక్సెస్ అయ్యారు. ఆ క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ గా షూట్ అయ్యారు. షూట్ అయ్యాడు అంటే ఎందుకంటే పెర్ఫార్మెన్స్ సైడ్ గగన్ ని చూసుకోకర్లేదు. అంటే మా శైల్య రెడ్లను అట్లు ఇట్లని చేశాడు. బట్ నాకు సినిమా చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ క్యాప్ట్ అయ్యి ఫస్ట్ బిగినింగ్ సీన్ కూడా బాగా చేశాడు అనిపించింది. అంటే మంచి మ్యూజిక్ అన్ని ఇవన్నీ బాగా సెట్ అయినాయి, మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అవును, ఆ సబ్జెక్ట్ చెప్పాడు కదా సార్ చాలా న్యాచురల్ గా రాగా ఉంటుంది, రియలిస్టిక్ గానీ అది బాగా నచ్చింది. అవునవును, మెయిన్ అదేనండి. ఏంటంటే ఇవాళ వచ్చే సినిమా చాలా సినిమాలు ఎంత రియలిస్టిక్ గా తీస్తుంటేనే అవి ఇదవుతున్నాయి. అంటే గ్లామర్ ఒకటి ఇది పక్కన పెడితే మనం ఏంటంటే రూట్స్ మర్చిపోతున్నాం. ఇలాంటి దాంట్లో కల్చర్ ని గుర్తు చేయడం అనేది చాలా గ్రేట్. దట్టు అసలు తను తెలంగాణ పర్సన్ కాదు, కాదు అలాంటి తెలంగాణ. ఈ సినిమా చూస్తే నిజంగా ఒరిజినల్ తెలంగాణ తీసినట్టే ఉంటుంది, తీసినట్టే ఉంది. అంటే ఆ లాంగ్వేజ్ గానీ ఆ చిన్న చిన్న ఇవి గానీ డైలాగ్ కూడా తనే రాసుకున్నాడు. ఆ మా బన్నివాస్ కూడా బాగా రాశాడు అని చెప్పి అనుకున్నాం అందరం. మీ ఒపీనియన్ ఏంటి సినిమా మీద? సినిమా అయితే నేను చెప్తాను పర్సనల్ గా సార్, అంటే రెగ్యులర్ గా చేశాను ఇట్లాంటి ఆటలు చేస్తే బెటర్ అనిపించింది నాకు. చాలా బాగా చేశాడు. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం అన్నా కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేస్తే మెయిన్ షోల్ పోయిద్ది అని, కథకి ఎంతవరకు కావాలో ఎంతవరకు అందంగా చూపించాలి ఆ లవ్ జంటని ఆ ప్రేమ జంటని అంత బాగా చూపించాడు. అంటే నాకు చూస్తుంటే ఏదో సినిమా చూసినట్టే లేదు, పక్కన రియల్ గా జరుగుతున్న ఒక లవ్ స్టోరీ ఎలా జరిగిద్ది ఎలా చూస్తాం మనం అలా ఉంది సార్, నాకు చాలా బాగా నచ్చింది. అదే కనెక్ట్ అయ్యాను. నా మీరు కమర్షియాలిటీ అనేది సినిమా సినిమా కమర్షియల్ సినిమా అనేది, ఎందుకంటే లవ్ స్టోరీ విలన్ ఉన్నాడు, ఫైట్లు ఉన్నాయి, నెక్స్ట్ అన్ని ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, మీ డాన్సులు ఉన్నాయి, అందువల్ల అన్ని పర్ఫెక్ట్ గా కుదిరి అనిపించినాయి. అది చాలా హ్యాపీ మెజ్జని మెచ్చకపోతే మనకి బోర్ వచ్చేస్తుంది. కానీ టైటిల్ కూడా బాగా కుదిరింది అనిపిస్తుంది, ధర్మపురి అనేది 1996 ధర్మపురి. అదే 1996 లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ సార్. అంటే బీడీ కార్మికులు అది నువ్వు వెళ్ళిన తర్వాత చూసుకున్నావా? అవును, అసలు ఆ కథ రాసింది ధర్మపురి వెళ్ళి వచ్చిన తర్వాత రాశా. వెళ్ళి అసలు ముందు చూసుకున్నావా అసలు ఈ ఊళ్ళో ఏమున్నాయని? ధర్మపురి గురించి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే రెగ్యులర్ గా ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు యుఎస్ లో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎప్పుడో ఫొటోస్ పంపుతూ ఉంటే ఒక రెండు మూడు లొకేషన్ చూశాను, ఇది ఏదో బాగుంది కదా అని చెప్పేసి మామూలుగా ఒకసారి చూద్దాము అని నచ్చితే అప్పుడు ఆలోచిద్దామని నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి ధర్మపురి ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. ఆ హోటల్లోకి వచ్చిన తర్వాత హోటల్లో ఒకటి కలిశాడు, ఆడు చెప్పాడు సార్ మీరు ఇక్కడ సినిమా ప్లాన్ చేసుకుంటారంటే హ్యాపీగా నేను అన్నీ చూపిస్తాను సార్ చాలా బాగుంటుంది అన్నాడు. సరే నాకు కూడా అదే కదా కావాల్సిందని చెప్పేసి ఆడితో పాటు వెళ్తే ఆడు మొత్తం ఒక్కరోజు చూపించిన లొకేషన్స్ చూసిన తర్వాత డెఫినెట్గా ఇక్కడ చేయొచ్చు అనిపించింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను, వచ్చి జస్ట్ ఒక ఫైవ్ డేస్ రాసుకున్నది, ఫైవ్ డేసే.
ఆ ఫైవ్ డేస్లో ఏం నేను రాశాను అదే తీశాను అంతే తప్పితే ఎక్స్ట్రా రాయలేదు అసలు. ఆ లొకేషన్స్ చూసి రాశాను అవన్నీ కూడా 300 సంవత్సరాల ఇల్లు ఉంది ఆ గడి. ఆ స్ట్రీట్స్ కూడా ఇప్పుడు హరీష్ శంకర్ గారు వాళ్ళ ఇల్లు ఉంది గుడి ఆపోజిట్, ఆ స్ట్రీట్స్ అన్ని కూడా 100 ఇయర్స్ ఆఫ్ బ్యాక్ అనమాట. సో అవన్నీ కూడా రాగా బాగా అనిపించినాయి. సరే వచ్చిన తర్వాత ఎలాంటి కథ అయితే అక్కడ బాగుంటుందని ఆలోచించి ఈ టైంలో యాక్చువల్గా రియల్గా జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 గుర్తుకొచ్చినాయి, దాన్ని తీసుకొని నిజామాబాద్ బ్యాక్డ్రాప్లో జరిగింది. సో అది కూడా గుర్తుకు తెచ్చుకొని మొత్తం కలిపి రాసి ఆ తర్వాత వెళ్ళి చేశాను. మీకు ఎలా అనిపించింది? నాకు ధర్మపురి ఎక్స్పీరియన్స్ కరెక్ట్ 1 వీక్ బ్యాక్ చెప్పారు సార్, షూటింగ్ స్టార్ట్ 1 వీక్ బ్యాక్. నాకు సడన్ గా అంటే గగన్ విహారే అన్నాడు. ఐ థింక్ మొన్నటి వరకు ఇంకేం చెప్పలేదంటే గగన్ అంటే తెలుసు కదా యాక్ట్ అవుతాడా అన్న నాకు డౌట్. మొన్నటి మంచి ఫుల్ పాస్ట్ ఉంటాడు, మీరు అన్నట్టు మొన్నటి చేసిన క్యారెక్టర్స్ దానికి సూట్ అవుతాడు లేడు అనుకున్నా, పర్ఫెక్ట్ గా యాక్ట్ అయ్యాడు సార్. కానీ ఆ స్లాంగ్ మాత్రం భలే. డైలాగ్ చెప్పు, దాంట్లో నీకు ఇష్టమైన డైలాగ్ చెప్పు. భలే ఉంటాయి సార్. అది మెయిన్ ఏంటంటే సార్, నాకు అక్కడ చేస్తున్నాను సేపు ఒకటే ఫీలింగ్ అనిపించింది, అంటే రియల్ స్టోరీ కదా, ఎక్కువ ఏది చేయకూడదు, అంటే నిజంగా జీవించాలి, యాక్టింగ్ చేయకూడదు అని ఫీలింగ్ అనిపించింది. లాంగ్వేజ్ నేర్చుకున్నావా? యాక్సెంట్ యాక్సెంట్ అంటే నాకు మీది ఎక్కడ నాది మీకు అందరి పక్కన పాంగర్ మరి అక్కడ ఓడిపోయి నువ్వు పేపర్ చదువుకొని చెప్పేటమే. నాకు ఎక్కడ స్లాంగ్ వైజ్ నాకు ఇబ్బంది అనిపించలేదు అన్న, మరి డెప్త్ లో రాశారు. అండ్ నేను ఊరు వెళ్ళాను కదా, అక్కడ ఊరు వాళ్ళతో ఉండి వాళ్ళ 4 గ్రూప్ మాట్లాడుకుంటుంటే ఒక పోల్ కింద కూర్చున్న ముసలివాళ్ళు, నేను ఆ పక్కన సైడ్ కూర్చొని ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేసి వాళ్ళు మాట్లాడుకునే మాట్లాడినేవాడిని. నేను రాసింది యాక్చువల్గా అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న న్యాచురల్గా ఒక జాతర అక్కడ గోదావరి దగ్గర జరుగుతుంటే వెళ్ళాను, రకరకాల వాళ్ళు మాట్లాడుతున్న వర్డ్స్ అన్ని చాలా కొత్తగా ఉన్నాయి నాకు. తెలంగాణ హైదరాబాద్లో ఇది తెలుసు కన్నా రూరల్ తెలియదు, రూరల్లో కొంచెం డెప్త్గా వాళ్ళు మాట్లాడుతున్నాయని అబ్జర్వ్ చేశాను. అక్కడ వాళ్ళ దగ్గర విని వాళ్ళ న్యాచురల్ వాళ్ళు మాట్లాడుకునే మాటలే సినిమాలో రాశాను, అంతే అంతకు మించి లేదు. అందుకే నేను 3 డేస్లో రాశాను అంటే కారణం అదే, అంతకు 1 మంత్ ప్రిపేర్ అయింది కాదు. లొకేషన్లో రాశాను, పెద్ద పెద్ద సీన్లు అక్కడ రాసేది, తర్వాత చూసుకున్న షాక్ అయ్యేది. 25 పేజీలు ఉండేవి కానీ మార్నింగే రాసా అంటేనే షూట్ చేసింది. బట్ షూటింగ్కి ఎప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండేది. అంటే ఒక్కొక్కరిది ఒక అలవాటు. నాకు కూడా యాక్చువల్గా ఏంటంటే ఆన్ స్పాట్ రాసేవాడిని. నాకేంటంటే మామూలుగా ఎవరికి నేను చెప్పలేదు, మామూలుగా రాసుకున్నాను, కంటెంట్ మాస్టర్కి చెప్పాను, గగన్కి చెప్పాను, ప్రొడ్యూసర్కి తెలుసు. ఆ తర్వాత ఎవరికి చెప్పలే. లొకేషన్లో ముందు రోజే పిలిచాను అందరిని, కెమెరామెన్కి కూడా లొకేషన్లు చెప్పలేదు, బిఫోర్ డే పిలిచాను, ఈ రోజు వచ్చాడు రేపు నుంచి షూట్ చేశాడు. అట్లా అందరికీ బిఫోర్ చెప్పి చేసినాయి. మన ఫ్రెండ్ ఇప్పుడు వెంకట్ తెలుసు కదా, వెంకట్ని ముందు పంపించాను ఆ లోకల్లో అన్నీ చూసుకోమని. నేను ఏవైతే లొకేషన్లు చూసి ఓకే అనుకున్నానో అవి వెంకట్ని వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవడానికి అక్కడ లోకల్లో మా ఫ్రెండ్ రవి ఉన్నాడు, సో తను కోఆపరేట్ చేశాడు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని లొకేషన్స్ ఫైనల్ చేశారు, వెళ్ళిపోయి స్టార్ట్ చేశాము. చేసిన తర్వాత ఇంకా ఎప్పుడు ప్రాబ్లం రాలే, అందరూ బాగా సపోర్ట్ చేశారు ధర్మపురి పీపుల్. సో ఎక్కువ మాకు మీరు వెళ్ళారా మాస్టర్ షూటింగ్ కి? చేసా సార్. సాంగ్స్ చేశారులే, అంటే టాకీ టాకీకి వెళ్ళలేదు. సాంగ్ చేసే రోజు నేను టాకీ చేస్తుంటే చూసే వచ్చు. ఆ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసావు అసలు? ఆ అమ్మాయి అసలు అమ్మాయిని కూడా జస్ట్ పిక్ చూశాను, డైరెక్ట్ అమ్మాయిని చూడటం ధర్మపూర్లోనే లొకేషన్కి పిలిచాను తప్ప. అంటే నేను అక్కడ పిక్ చూసిన తర్వాత ఒక చిన్న డైలాగ్ పంపించాను, నాకు తెలుగులో చెప్పలేమని అన్నది. సరే ఓకే నో ప్రాబ్లం, దాన్ని మలయాళంలో ట్రాన్స్లేట్ చేస్తాను, మలయాళంలో చెప్పంటే మలయాళంలో ట్రాన్స్లేట్ చేసి పంపిస్తే ఆ అమ్మాయి చెప్పింది, అది చెప్పి పంపింది. చూసిన తర్వాత ఈ అమ్మాయి కరెక్ట్గా చేయగలదు అనిపించి పిలిపించాను. ఫస్ట్ రోజు ఆ అమ్మాయికి చాలా పెద్ద సీన్ పడింది పాపం. సో అది కానీ అది చేసి నాకు అనిపించింది ఓహో ఇదే చేయగలిగిందంటే ఈ సినిమా మిగతా సీన్లన్నీ చేసింది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చింది. కొడవలి సీన్ చేసింది ఫస్ట్. లక్కీగా బాగా చేసింది, కొన్ని కొంచెం టైం తీసుకుంది, ఆ స్లాంగ్ ఇబ్బంది కదా, బట్ కొంచెం ప్రాంప్ట్ చేయటం అది ఇది చేసి సపోర్ట్ చేశాము. సో దాని తర్వాత అప్పుడు అర్థమైంది అమ్మాయి యాక్టింగ్ చేయగలదు, బాగా చేయగలదు అనిపించింది. తర్వాత మన క్యారెక్టరైజేషన్ చెప్పి అందులో తీసుకున్నాము. కెమెరామెన్ ఎట్లా? అది యాక్చువల్గా నాకేంటంటే మామూలుగా ఇలాంటి సినిమాలకి ఒక కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది, కానీ ఫ్రేమ్ చూస్తే చాలా రిచ్గా ఉంది మామూలుగా.
అది కెమెరామెన్ ఎవరు? కృష్ణ అని తెలుగు అతనే, మాస్టర్ కి ఎప్పటి నుంచో ఫ్రెండ్, చాలా బాగా చేశాడు. అసలు నీకు మాస్టర్ ని ఎందుకు హీరోగా పెట్టాలని రాలేదు? మాస్టర్ తొందరగా మాస్టర్ మీ అభిమానులు చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని అడిగి అడుగుతున్నారు కదా. ఎందుకు ఎందుకు అమ్మాలంటే మన కొరియోగ్రఫీ హీరోలకి వాళ్ళ ఫేవరెట్ హీరోలకి బాగా చేస్తామని. ఫస్ట్ సినిమాకి గట్టిగా సపోర్ట్ చేశారు కదా, ఇంక అంతకుమించి ఎక్కువ అడగాలనుకోలేదు. ఈ ఓషో మ్యూజిక్ నేను అసలు ఓషో అన్నవాడు అంత బాగా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అల్టిమేట్ సాంగ్ అది. నారారు తమంది వచ్చేసింది తనకి తెలియకుండా, అంటే కిక్ థియేటర్ కిక్ ఉంది, థియేటర్ ని గ్రిప్ లో గ్రిప్పింగ్ చేస్తారు వాళ్ళు, అది అలవాటు అయిపోయింది. నేను ట్రైలర్ చూస్తేనే చాలా బాగా అనిపించింది. అది 29వ వెర్షన్ ట్రైలర్, 29th వెర్షన్ ఖాళీగా ఉండటం వల్ల. అంటే ఎప్పుడైనా ట్రైలర్ అనేది ట్రైలర్ కట్ చేసినోడు రంగస్థలం కట్ చేసిందంట అన్న, రంగస్థలం 29వ వెర్షన్ అన్న, ఇది 29 చాలా బాగా చేశారు ట్రైలర్. విజువల్ ఈ ట్రైలర్ చూస్తే మాత్రం డెఫినెట్ గా ఇట్స్ ఏ క్వాలిటీ ఫిల్మ్ అని అర్థం అవుతుంది. థియేటర్ కి వచ్చిన తర్వాత అరే మన లాంగ్వేజ్ మన చుట్టుపక్కల జరుగుతున్నట్టు ఉంటుంది, మెయిన్ మన పక్కింట్లోనో ఎక్కడో మన ఊర్లోనో కథ జరుగుతున్నట్టు ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని విన్నాను. తలసాని గారు సపోర్ట్ చేస్తా అన్నారు. వెరీ గుడ్. కొప్పులేశ్వర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన మూవీ లాంచ్ చేసింది, ఆయన ఓపెనింగ్ ధర్మపురిలో మేము అనుకున్న తర్వాత ఆయనే వచ్చి క్లాప్ చేశారు. ఆయన ట్రైలర్ చూపిస్తే ఆయన ఇచ్చిన రెస్పాన్స్ అసలు మామూలుగా సార్, ఎవరు గారు ఓకే వస్తే ట్రైలర్ చూపిస్తే ఆయన లెగిసిపోయి నవ్వుతున్నారు అన్నమాట. ఆయన ఎప్పటి నుంచో జనాన్ని అలా చూస్తున్నాడు కదా, ఇక్కడ స్క్రీన్ లో అరే మా ఊర్లో ఇట్లనే పోతారా పొద్దున్నే బీడీ బుట్టలు తీసుకుని ఇట్లనే పోతారని. యాక్చువల్లీ అసలు బీడీ కార్ఖానాలు ఉంటాయి, బీడీ బుట్టలు తీసుకుని ఆ స్ట్రీట్స్ లో వెళ్తారని నాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్తే ప్రతి ఇంటి ముందు బుట్టలతో కూర్చొని ఉన్నారు. అరే ఇదేంటని అడిగాను, నాతో పాటు హర్ష అని అసిస్టెంట్ని తీసుకెళ్ళాను కదా, అతను అడిగితే సార్ ఇక్కడ బాగా ఫేమస్ సార్, బాగుంటుంది సార్ అదంటే అడిగి ఆ తర్వాత అమ్మాయికి ఆ క్యారెక్టర్ పెట్టాను. కథలో మల్లన్న పట్టణాలని, సో ఒగ్గు కథ అని, సో తెలంగాణ ఈ కల్చర్కి సంబంధించిన అన్నీ కూడా యాడ్ చేసామన్నమాట. అవన్నీ బ్యాక్ ఉంటాయి మెయిన్ మెయిన్ కథకి. మెయిన్ డైలాగ్స్ చాలా ప్లస్, డైలాగ్స్ ఆ పూరికి వచ్చే మజా అనే వేరే. ఏంటిది దాని ముందు ఒక పోరి చుట్టూ పోరాడేటప్పుడు చాలా ఉన్నాయి. అవును, మాటానికి వెంకటేష్ గారు కూడా అసలు ఈ రీసెంట్ టైమ్స్ లో తెలంగాణ లాంగ్వేజ్ ఇంత పర్ఫెక్ట్ గా చేసింది లేరని మన బన్నివాస్తో కూడా అన్నారంట. ఫస్ట్ ఆయనే బాగా సపోర్ట్ చేశారు మాటాని గారు. వన్స్ ఎడిట్ కి వచ్చిన తర్వాత చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా చాలా మందికి జగత్ బాగా తీశాడు, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీశాడు, బాగా తీశాడు, మీరు అలాగే తీయాలని ఒక ఇద్దరు ముగ్గురు చెప్తా ఉండేవాళ్ళు. నేను పక్కన నిలబడ్డాను. ఇంకోటి పొంగలింగ సినిమాలో ఉంటే నాట్ డాన్స్ సాంగ్స్ అలాంటి సాంగ్ ఉంది, అది ఇంకా బయట పెట్టలేదు. అది మంచి జానపద పాటలు చిన్న చిన్నవి, అవి 1x1 ఇప్పుడు ట్రైలర్ అయింది కదా, సో ఆఫ్టర్ దిస్ రెస్పాన్స్ 1x1 అయ్యేద్దాం. మాస్టర్ సాంగ్స్ లో బిజీ ఉన్నా మాకు ఫోన్ చేసి ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది అన్ని అడిగేవాళ్ళు. బాగా బిజీ ఉండి సపోర్ట్ చేశారు కాబట్టి థ్యాంక్స్ మీకు కూడా. థ్యాంక్ యూ. April 22 రిలీజ్ అవుతుంది సార్. ఓకే, మీకు మీ అందరి టీమ్ కి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ, మీ సపోర్ట్ మాకు చాలా హ్యాపీ. నాదే ఉంది సార్, సినిమా బాగా తీశారు, ఆడియన్స్ నిజంగా డెఫినెట్ గా చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మిస్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, న్యాచురాలిటీ ఉంది, ఆర్టిస్టులు బాగా చేశారు, నెక్స్ట్ మంచి కథ ఉంది ఫస్ట్ సినిమాలో, అందువల్ల అన్ని కోణాల్లో ఇంత పర్ఫెక్ట్ సినిమా ఉంది కాబట్టి డెఫినెట్ గా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. మా జగత్కి మీకు అందరికి, మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా భాస్కర్ గారికి, గగన్ కి, అందరికి మంచి టేకాఫ్ రావాలని. ఆల్ ది బెస్ట్ టు ధర్మపురి 1996. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.